రైలు బోగీలపై గుర్తులకి అర్థం ఏంటో తెలుసా? తరచుగా ప్రతి ఒక్కరూ తమ అవసరాలను బట్టి రైలులో ప్రయాణం చేస్తుంటారు. కానీ అలా ప్రయాణించడానికి ముందు మొదట రైల్వే టికెట్ బుక్ చేసుకుని, ఆ తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళి మీ కంపార్ట్మెంట్ వెతుక్కొని, సీట్ నెంబర్ చూసుకొని కూర్చుంటారు. కానీ చాలామంది రైలుకు సంబంధించిన ఇతర విషయాలపై శ్రద్ధ చూపరు. మీరు కూర్చున్న కంపార్ట్మెంట్లోని రైలు బోగీలపై సమాచారంతో పాటు కొన్ని గీతలు గీస్తారు. ఇవి కంపార్ట్మెంట్ చివర్లో కిటికీ పైన కనిపిస్తాయి. అయితే చదువురాని వారు కోచ్ గురించి తెలుసుకోవడానికి ఈ గీతలు ఉపయోగపడతాయి. అయితే ఈ బోగీలపై గీసిన గీతల అర్థం ఏంటో తెలుసుకుందాం. ప్రతి బోగీ పైన భిన్నమైన రంగులతో గీసి ఉంటారు. ఈ రంగును బట్టి దూరం నుంచి మీరు ఎక్కే డబ్బాను కొనుక్కోవచ్చు. 1. బోగీపై పసుపు గీతలు ఉంటే. బోగీ చివర పసుపు రంగు రేఖలు ఉంటే అది రిజర్వ్ చేయని కోచ్, అంటే అది జనరల్ కోచ్ అని అర్థం. ఇందులో టికెట్ నెంబర్ అవసరం లేదు. ఈ గుర్తుకి గల అర్థం ఇది. 2. నీలి రంగులో పసుపు గీతలు ఉంటే. పెట్టెపై మందపాటి పసుపు చారలు ఉంటే, అప్పుడా పెట్టె విభిన్న సామర్థ్యం ఉన్న అనారోగ్య వ్యక్తుల కోసం కేటాయించబడినది అర్థం. అంటే అంగవైకల్యం ఉన్నవారికి కేటాయించబడినది అని అర్థం. 3. బూడిద రంగులో ఎరుపు గీతలు ఉంటే. అదే సమయంలో బూడిద రంగు ఎరుపు గీతలు ఉంటే ఫస్ట్ క్లాస్ కోచ్ అని అర్థం. స్థానిక రైళ్లకు ఇది జరుగుతుంది. 4. ఆకుపచ్చ రంగు గీతలు ఉంటే. బూడిద రంగు పెట్టెలపై ఆకుపచ్చ గీతలు ఉంటే ఈ కోచ్ మహిళలకు కేటాయించబడింది అని అర్థం. ఇది ముంబైలో నడుస్తున్న స్థానిక రైళ్లలో కనిపిస్తుంది. 5. బోగీపై తెల్లని గీతలు ఉంటే. నీలి రంగు డబ్బాలపై లేత నీలం లేదా తెలుపు రంగుతో గీసిన గీతలు ఉంటే అది స్లీపర్ క్లాస్ కోచ్ అని అర్థం. 6. బోగీలపై ఉన్న సంఖ్య దేనిని సూచిస్తుందటే. బోగీలో ప్రతి కోచ్లో 5 అంకెల సంఖ్య ప్రధానంగా కనిపిస్తుంది. వాటికి భిన్నమైన అర్థాలు ఉంటాయి. అందులో మొదటి 2 పాయింట్లు కోచ్ ఏ సంవత్సరంలో తయారైందో సూచిస్తుంది. 92322 రైల్ కోచ్ పై రాశారు అనుకుంటే, మొదటి 2 నెంబర్ల ప్రకారం ఈ కోచ్ 1992లో తయారైందని అర్థం. మిగిలిన సంఖ్యలు కోచ్ ఏసి 1 టైర్ లేదా 2 టైర్ లేదా జనరల్ సెకండ్ క్లాస్ అని దాని అర్థం. 322 ఇది 2 తరగతి స్లీపర్ కోచ్ అని చూపిస్తుంది. తెలుసుకున్నారు కదా? ఇక వీటి ఆధారంగా ఇకపై మీకు ఎక్కడైనా రైలు బోగీలు కనిపించినప్పుడు ఒకసారి మీరు కూడా చూసి తెలుసుకోండి. ఏ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ మెయిల్లోకి పొందాలంటే బిల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.